ఐక్యరాజ్య సమితిలో అత్యున్నత సంస్థకు భారత్ ఎన్నికైంది అంతర్జాతీయ గణాంక కార్యకలాపాల కోసం అత్యున్నత నిర్ణయం తీసుకునే ఐరాస స్టాటికల్ కమిషన్ లో సభ్యదేశంగా చేరింది అంతర్జాతీయంగా ప్రాబల్యం పెరుగుతోంది ఐక్యరాజ్య సమితిలోని స్టాటిస్టికల్ కమిషన్ కు జరిగిన ఎన్నికల్లో హోరాహోరీ పోటీలో భారత్ నెగ్గింది ఏషియన్ పసిఫిక్ కేటగిరీలో జరిగిన ఈ ఎన్నికల్లో గెలిచి దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ఐరాసా స్టాటిస్టికల్ కమిషన్ లో భారత్ చోటు దక్కించుకుంది ఈ కేటగిరీలో మరో స్థానానికి జరిగిన ఎన్నికలో చైనాను అధిగమించి దక్షిణ కొరియా విజయం సాధించింది ఐక్యరాజ్యసమితి ఆర్థిక సామాజిక కౌన్సిల్ ఈసీఓ ఎస్ఓసీతో ఐరాసా స్టాటిస్టికల్ కమిషన్ లో సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది ఈ కమిషన్ నార్కోటిక్ డ్రగ్స్ ఎయిడ్స్ పై సంయుక్త ప్రోగ్రాంలో భాగంగా ఆర్థిక సామాజిక వాతావరణ సమస్యలపై పనిచేసే ముఖ్య అనుబంధ సంస్థ స్టాటిస్టికల్ కమిషన్లో జరిగిన హోరాహోరీ పోరులో సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఓటింగ్ లో మూడు ఓట్లలో నలభై ఆరు ఓట్లతో భారత్ ఘన విజయం సాధించింది ఆసియా పసిఫిక్ దేశాల కేటగిరీలో భారత్తో పాటు దక్షిణ కొరియా యుఏఈ చైనా పోటీలో నిలిచాయి తొలి రౌండ్ లో దక్షిణ కొరియాకు ఇరవై మూడు చైనాకు పంతొమ్మిది యుఏఈకి పదిహేను ఓట్లు వచ్చాయి రెండో రౌండ్లో దక్షిణ కొరియా చైనాలు చెరో ఇరవై ఐదు ఓట్లతో నిలిచాయి దీంతో కౌన్సిల్ నియమాల ప్రకారం రెండు రౌండ్ల సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ తర్వాత డ్రా ద్వారా దక్షిణ కొరియాను విజేతగా ప్రకటించారు ఈ కమిషన్ రెండు ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి నాలుగేళ్ల పాటు కొనసాగనుంది నాలుగేళ్ల కాలానికి ఐరాసా స్టాటిస్టికల్ కమిషన్ కు ఎన్నికైన వేళ న్యూయార్క్ లోని భారత ఐరాసా బృందానికి విదేశాంగ మంత్రి జయశంకర్ ట్విట్టర్ లో అభినందనలు తెలిపారు గణాంకాలు వైవిధ్యం జనాభా శాస్త్రంలో భారతదేశ నైపుణ్యం కారణంగానే ఈ అవకాశం దక్కిందని జైశంకర్ పేర్కొన్నారు అధికారిక గణాంకాల రంగంలో భారతదేశ అనుభవం కమిషన్ పనితీరుకు ఎంతో ఉపయోగపడుతుందని ఐరాసాలో భారత శాశ్వత కమిషన్ తెలిపింది ఇది అంతర్జాతీయ సమాజానికి భారత్పై ఉన్న నమ్మకాన్ని ప్రతిఫలిస్తోందని తెలిపింది భారతదేశం వసుదైక కుటుంబం అనే భావన అంతర్జాతీయ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడం ఇతర సంస్థలకు తగిన సహకారం అందించడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది ఇంతకు ముందు చివరిసారి రెండు వేల నాలుగులో యుఎన్ స్టాటిస్టికల్ కమిషన్ లో భారత్ చోటు దక్కించుకుంది దీంతో రెండు దశాబ్దాల తర్వాత మరోసారి ఈ ఘనత భారత్ కు దక్కింది ఈ ఐరాసా స్టాటిస్టికల్ కమిషన్ స్థాపించారు ఇది అంతర్జాతీయ గణాంక కార్యకలాపాల కోసం అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ గణాంకాల కోసం ప్రమాణాల ఏర్పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వాటి అమలుకు ఈ కమిషన్ బాధ్యత వహిస్తుంది ఈ కమిషన్ లో ఇరవై నాలుగు సభ్య దేశాలు ఉంటాయి వీటిని ఐరాసా ఆర్థిక సామాజిక కౌన్సిల్ ఎంపిక చేస్తుంది ఇందులో ఐదు ఆఫ్రికన్ దేశాలు నాలుగు ఆసియా పసిఫిక్ దేశాలు నాలుగు తూర్పు యూరోపియన్ దేశాలు నాలుగు లాటిన్ అమెరికన్ కరేబియన్ దేశాలు పశ్చిమ యూరోపియన్ సహా ఇతర దేశాల నుంచి ఏడు దేశాలు సభ్యులుగా ఉంటాయి